ఆనంద రహస్యం. సీతాకోక చిలుకకు ఎగరడం ఎలాగో మనం నేర్పనక్కరలేదు. చేపకు ఈత నేర్పనక్కరలేదు. కోయిలకు ఆడటంలో సూచనలు ఇవ్వనక్కరలేదు. ప్రకృతితో మమేకమై జీవించే జీవులకు నేర్చుకునే బాధ లేదు. అవి సహజంగా వాటికి అబ్బుతాయి. నేర్చుకోవడం మాత్రం మనిషే చేయాలి. చిన్న విషయంలోనూ ఎంతో నేర్చుకోవచ్చు. బొమ్మలు గీయడం, అందంగా వస్తువులను తీర్చిదిద్దడం, పాటలు పాడటం, ఎన్నో. కుండలు తయారు చేసేవాడు ఎంత నైపుణ్యంగా, శ్రద్ధగా, ఏకాగ్రతతో చేస్తాడో అలా ప్రతి మనిషి ఏదో ఒకటి నేర్చుకోవడంలో నిమగ్నం కావాలి, సంతోషం పొందాలి.